हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो वच्चेसी फास्ट हेयर ग्रोथ ऑयल चाला फास्ट हेयर ग्रोथ अवडानिकी जुट्टु रालडानी तग्गिंचडानिकी दांतो पाटू जुट्टुनी स्ट्रांग गा अलागे सिल्की गा स्मूथ गा नल्लगा चेयडानिकी ओक मंची हेयर ऑयल नी वीडियोलो मीतो शेयर चेस्तानु। ई हेयर ऑयल वच्चेसी चाला नेचुरल गा उंटुंदी काबट्टी दीन्नी वाडिते एटुवंटि साइड एफेक्ट्स अयिते असलु उंडवु। మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి। ఈ వీడియోని దయచేసి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్। అయితే మాత్రమే దీని గురించి మీకు కంప్లీట్ గా తెలుస్తుంది, అందుకోసం చెప్తున్నాను। మీరు వీడియోని స్కిప్ చేస్తే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు అర్థం కావు, అందుకోసమే వీడియోని చివరి వరకు చూడండి। వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి। దాంతో పాటు ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్। అయితే రండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఆ నూనెని తయారు చేసే విధానం అలాగే తయారు చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఎలా వాడాలి అనేది చెప్తాను। ముందుగా ఈ నూనెని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినది ఒక ఐరన్ కడాయి అన్నమాట। మనకు ముందుగా ముఖ్యంగా ఐరన్ కడాయినే కావాలి, దానిలో ఆయిల్ ని ప్రిపేర్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అందుకోసం ఐరన్ కడాయిని తీసుకోండి। మందంగా ఉండే ఐరన్ కడాయిని తీసుకుంటే మంచిది। ఆ కడాయిలోకి 200 ml కోకోనట్ ఆయిల్ ని వేసుకోండి, అంటే కొబ్బరి నూనెని వేసుకోండి। కొబ్బరి నూనెని వేసిన తర్వాత 50 ml ఆముదం నూనెనైనా వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనె ఉంటుంది కదా దాన్నైనా వాడొచ్చు। అది కూడా మీకు అవైలబుల్ గా లేదు అనుంటే ఆవాల నూనెనైనా కూడా మీరు వాడొచ్చు। ఈ మూడు ఆయిల్లో మీకు ఏది అవైలబుల్ గా ఉంటుందో అది వాడండి। 50 ml మాత్రమే తీసుకోండి సరిపోతుంది। కొబ్బరి నూనెతో పాటు 50 ml ఆ నూనెని వేసిన తర్వాత కడాయిని పక్కన పెట్టేసుకోండి। పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఉసిరికాయల్ని తీసుకోవాలి। 100 గ్రామ్స్ ఉసిరికాయల్ని తీసుకుంటే సరిపోతుందన్నమాట। ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ తక్కువ తీసుకోకండి। అలా తీసుకున్న ఉసిరికాయల్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని పొడి క్లాత్ తో డ్రైగా అయ్యేటట్లుగా దీన్ని తుడుచుకొని తీసుకోవాలి, అస్సలు వాటర్ ఉండకూడదు। ఉసిరికాయల్ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఆ సీడ్స్ ఉంటాయి కదా దాన్ని తీసేసుకోండి। చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి। వాటర్ ఏమీ కూడా అస్సలు యాడ్ చేయకూడదన్నమాట। పేస్ట్ చేసుకున్న ఈ ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, దీన్ని మనం ముందుగానే కొబ్బరి నూనెతో పాటు ఆముదం నూనెని వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నూనెతో పాటు ఈ పేస్ట్ ని వేసి బాగా కలుపుకోవాలి। ఆ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని 10 మినిట్స్ ఉడికించుకోవాలి। ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, అది లైట్ బ్రౌన్ కలర్ అవుతుందండి। అలా అయ్యేంత వరకు మాత్రం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి। నూనెని బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకొని దీన్ని యూస్ చేయొచ్చు। అయితే ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న నూనెని ఎలా వాడాలి అనేది చెప్తాను। ఈ నూనెని స్కాల్ప్ మొత్తం అంతా కూడా బాగా అప్లై చేసుకొని తర్వాత జుట్టు కుదుళ్ళకి కూడా బాగా అప్లై చేయండి। అప్లై చేసి స్కాల్ప్ లో 2 నుంచి 3 నిమిషాల వరకు మసాజ్ చేయాలన్నమాట। అలా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా పెరుగుతుందన్నమాట। ఉసిరికాయ మన హెయిర్ గ్రోత్ కి అంతే కాకుండా జుట్టుని నల్లగా చేయడానికి, దాంతో పాటు సిల్కీగా స్ట్రాంగ్ గా హెల్తీగా చేయడానికి కూడా చాలా మంచిది। కొబ్బరి నూనె కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచిది కదా, ఆముదం నూనె కూడా అలాగేనండి, మన జుట్టుని చాలా స్ట్రాంగ్ గా అలాగే థిక్ గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది। ఈ నూనెని అలా అప్లై చేసుకొని మసాజ్ చేసిన తర్వాత 1 గంట వరకు తలలో అలాగే పెట్టుకోండి। 1 గంట అయిన తర్వాత నార్మల్ వాటర్ తో మైల్డ్ షాంపూనైనా లేకపోతే ఆయుర్వేదిక్ షాంపూనైనా వాడి హెయిర్ వాష్ చేసుకుంటే చాలు, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది దీన్ని వాడిన తర్వాత। జుట్టుకి చాలా మంచి హెయిర్ ఆయిల్ అండి ఇది। అయితే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేసి చూసి మీ రిజల్ట్ ని వీడియో కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి। ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, దాంతో పాటు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।